హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళనపై రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 టీంలతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో 16, రంగారెడ్డిలో 4, మేడ్చల్ జిల్లా పరిధిలో 5 బృందాలుగా ఈ సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణం గురించి వివరాలను సేకరిస్తున్న అధికారులు తొలిసారి సర్వే చేశాక మరోసారి రీసర్వే చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే కోసం వెళ్లిన హైడ్రా అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. దిల్సుఖ్ నగర్ ఏరియాలోని కొత్తపేట, మారుతి నగర్, సత్యనగర్ లో మూసీ నివాసితులు అధికారులను అడుగు కూడా పెట్టనివ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను ఖాళీ చేయమంటూ మూసీ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం సర్వే మాత్రమేనని, అంతకు మించి మరేమీ లేదని అధికారులు ప్రజలకు నచ్చచెప్పి వారు ఏమాత్రం అంగీకరించలేదు. పరిస్థితిని గమనించిన అధికారులు సర్వే నిర్వహించకూడదని తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు రాజేంద్రనగర్ మండలంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సర్వే చేశారు. 333 నిర్మాణాలను అధికారులు గుర్తించారు. చైతన్యపురి డివిజన్ సత్యనగర్, మారుతీనగర్ లో అధికారులు సర్వే చేస్తుండగా రెవెన్యూ అధికారులను కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో సర్వే చేయకుండానే అధికారులు వెనుదిరిగారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన కాంగ్రెస్ సర్కార్ మూసీ నది అభివృద్ధిలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు మూవీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. బఫర్ జోన్ లో ఉంటున్న 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది. బుధవారం దీనిపై ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. నిజానికి మూసీ రివర్ బెడ్ లో 2,000కు పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,595 అక్రమ నిర్మాణాలు, మల్కాజ్గిరిలో 239 నిర్మాణాలు, రంగారెడ్డి జిల్లాలో 332 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. పునరావాసం కల్పించిన తరువాతే మూసీలో నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలలో వరదల సమయంలో జంట జలాశయాలు, హిమాయత్ సాగర్, హుసేన్ సాగర్ గేట్లు ఎత్తినప్పుడు అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. చాదర్ఘాట్ ప్రాంతంలో ఉండే శంకర్నగర్, మూసారం భాగ్లో కొన్ని బస్తీల పరిస్థితి వందల సమయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మూసీ నుంచి 50 మీటర్ల వరకు ఉండే బఫర్ జోన్, రివర్ బెడ్లోనూ ఉండే ఇళ్లు అన్నింటినీ తొలగించి మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు రేవంత్ సర్కార్ తెలిపింది.